దీనిలో మనం చూసేటట్టయితే విత్తన ఆరోగ్య చరిత్ర అని అనుకుంటా దీన్ని ఒక్కొక్క బిట్ అలా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట అక్కడ 60 బిట్స్ మనకి ఇచ్చారు 60 బిట్లు వరుసగా చూసుకుంటూ వెళ్తే దీంట్లో నుంచి మనకి చాలా బిట్స్ రావడం జరుగుతుంటుంది ఎగ్జామినేషన్ లో చాలా బిట్లు దీని నుంచి వస్తుంటాయి అన్నమాట ఒకటి గోధుమ విత్తనాల్లో హిల్బంట్ లేదా స్టింకింగ్ స్మట్ అనే వ్యాధి విత్తనాలపై ఉన్న విషపూరిత పదార్థాల వల్ల కలుగుతుందని చెప్పిన వారు మాథ్యూ టిల్లెట్ 1755లో సో 1755లో మాథ్యూ టిల్లెట్ ఫస్ట్ మొదలు పెట్టారు అన్నమాట ఏంటి ఈ విత్తనాలపైన ఒక రకమైనటువంటి విషపూరితమైనటువంటి పదార్థం ఉంటుంది ఈ విషపూరితమైనటువంటి పదార్థం వల్లే దాంట్లో ఇలా ఒక వ్యాధి కలుగుతుంది అని ముందు ఐడెంటిఫై చేశారు అది ఏం పదార్థమో తెలియదు అది ఎందువల్ల జరుగుతుందో కూడా తెలియదు కానీ ఆ విషపూరిత పదార్థం వల్ల ఈ ఒక రకమైనటువంటి బంట్ అనేటువంటి వ్యాధి వస్తుందని మొట్టమొదట చెప్పిన వాడు ఎవరంటే మాథ్యూ టిల్లెట్ అన్నమాట మాథ్యూ టిల్లెట్ 1755 అక్కడి నుంచి అలాగా స్టార్ట్ అయింది వరుసగా మనం చూస్తే తర్వాత గోధుమ విత్తనాల్లో స్పోర్స్ ద్వారా బంట వ్యాధి వ్యాపిస్తుందని చెప్పిన వాడు మాథ్యూ టిల్లెట్ సో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకా పరిశోధనలు అన్నీ చేసిన తర్వాత ఏమైందంటే వాటిలో కొన్ని స్పోర్స్ అనే ఉంటాయి ఆ స్పోర్స్ ద్వారా ఇవి వ్యాపిస్తూ ఉంటాయని మళ్ళీ మాథ్యూ టిల్లెటే మళ్ళీ చెప్పాడనమాట ముందు ఏం చెప్పాడంటే విష పదార్థం వల్ల జరుగుతుందని చెప్పారు రెండోది ఏం చెప్పాడంటే దానిపైన స్పోర్స్ అనేవి ఉంటున్నాయి కొన్ని కారకాలని గుర్తించాడు అనమాట కారకాలు ఉంటాయి కారకాల వల్ల ఇలాగ జరుగుతుందని మళ్ళీ అతనే చెప్పడం జరిగింది తర్వాత గోధుమ పంటలో బంట్ లేదా స్టింకింగ్ స్మట్ అనేది వ్యాధి వ్యాధి కారక శిలీంద్రం వల్ల కలుగుతుందని చెప్పిన వాడు ప్రివోస్ట్ సో ముందు వ్యాధి కారకం ఏదో విష పదార్థం ఉంటుందని చెప్పారు రెండో దాంట్లోనేమో స్పోర్స్ వల్ల వస్తుందని చెప్పారు మూడో ఐడెంటిఫికేషన్ ఏంటంటే అది ఒక రకమైనటువంటి శిలీంద్రం వల్ల కలుగుతుంది అంటే అప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ వచ్చింది అనమాట 1807 అలా వచ్చేటప్పటికి కొంచెం డెవలప్మెంట్ వచ్చింది అప్పటికేం జరుగుతుంది అనమాట కనీసం అది శిలీంద్రమా బ్యాక్టీరియానా వైరసా అనే దాని కొంత వేరియేషన్ అనేది తెలిసింది అప్పుడు ప్రయోగాలు చేయడం వల్ల సో శిలీంద్రాల వల్ల మొట్టమొదటిసారిగా వ్యాధి కలుగుతుందని చెప్పింది ఎవరంటే ప్రివోస్ట్ అనమాట 1807 అంటే ఇయర్స్ డిఫరెన్స్ చూసుకోవాలి 1755 1807 అంటే ఎంత గ్యాప్ వచ్చింది ఎన్ని సంవత్సరాలండి మధ్యలో దాదాపు 50 సంవత్సరాలు అనమాట ఒక్కొక్క ఇది మనకు అనుకోవడానికి ఎంత ఏళ్ళు పడుతుందంటే దాదాపు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 100 ఏళ్ళు అలా పట్టేస్తుంటుంది అనమాట అన్ని మనం వరుసగా బిట్టి తర్వాత బిట్టి మనం చదువుకుంటూ ఉంటాం కానీ అవన్నీ మనకి తెలిసేటప్పటికీ 50 ఏళ్ళు 100 ఏళ్ళు అలా పట్టేస్తుంటుంది అనమాట అంటే కనుక్కోవడం సో తర్వాత చూద్దాం 1807లో అలా జరిగింది తర్వాత సాధారణ చిక్కుడు పంటలో వ్యాధికారక శిలీంద్రం విత్తనాల ద్వారా వ్యాపిస్తుందని చెప్పిన వారు బీచ్ చిక్కుడు విత్తనాలకు సంబంధించినంత వరకు ఈ వ్యాధికారక శిలీంద్రం ఏదైతే ఉందో ఆ శిలీంద్రం విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది ఒక యాక్చువల్గా విత్తనాలకే అంటుకొని శిలీంద్రాలు స్ప్రెడ్ అవుతాయి అని మొట్టమొదటిసారిగా చెప్పింది ఎవరంటే బీచ్ 1892 దాదాపు ఒక 100 ఏళ్ళ దగ్గరలో అనమాట దాదాపు 100 ఏళ్ళు గ్యాప్ వచ్చేస్తుంది ఆహార పంటల్లో మొదటిసారిగా బంట్ మరియు హెల్మింతోస్పోరియం అని పెట్టుకోవాలి హెల్మింతోస్పోరియం లను గుర్తించిన వారు డెన్మార్క్ చెందిన హోంగార్డ్ ఆహార పంటల్లో మొట్టమొదటిసారిగా బంట్ మరియు హెల్మింతోస్పోరియంలను గుర్తించిన వారు డెన్మార్క్కు చెందిన హోంగార్డ్ సో ఈ పేర్లన్నీ కొద్దిగా మనం గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుండే అన్నమాట సో బంట్ అనేది ఒక శిలీంద్రానికి సంబంధించినటువంటి తెగులు ఇవి దాన్ని అలాగే హెల్మింతోస్పోరియం అనేటువంటి ఒక శిలీంద్రాన్ని మొట్టమొదటిసారి గుర్తించిన వాడు హోంగార్డ్ అలాగే రై అనేది కూడా ఒక పంట అనమాట ఆర్వైఈ అలా పెట్టుకోవాలి బ్రాకెట్లో రై అంటే అలా పలుకుతాం ఆర్వైఈ రై అంటాం అనమాట అది కూడా ఒక పంట లాంటిది పంట ఆహార ధాన్యపు పంట అనమాట ఇప్పుడు ఓట్స్ ఎలాగైతే ఉంటాయో బార్లీ ఓట్స్ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో అది కూడా ఒక ఆహార ధాన్యపు పంట సో దాని యొక్క విత్తనపు మొలకలపైన ఫ్యూజేరియం యొక్క వ్యాధి లక్షణాలను పరీక్షించిన వారు ఎవరంటే